టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా జనవరి పదమూడవ తేదీ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు కాగా ఇలాంటి క్రమంలోని మహేష్ బాబుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి అయితే మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు కొన్ని ప్లాపులు కొన్ని హిట్లు అయ్యాయి అయితే మహేష్ బాబుకి నచ్చిన ఏకైక సినిమా మాత్రం పోకిరి అంటూ చెప్పుకొచ్చాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు ఫేవరెట్ సినిమా పోకిరి అంటూ రివీల్ చేశారు అయితే ఆయన ఎందుకురా ఈ సినిమా చేశాను అని బాధపడిన మూవీ మాత్రం బ్రహ్మోత్సవం అంటూ చెప్పుకొచ్చారు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాలో నటించానని కానీ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం గమనార్హం ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి